జైల్లో చంద్రబాబు దినచర్య ఇదే చూస్తుండగానే టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితం ఇరవై రెండు రోజులు పూర్తయిపోయింది సెప్టెంబర్ పదిన అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా పెట్టారు ఆ సమయంలో ఆయనతో పాటు అంతా కూడా ఆయన రేపు మాపో బయటకు వచ్చేస్తారు అనే అనుకున్నారు కానీ అదిగో ఇదిగో అంటూ ఏకంగా ఇరవై రెండు రోజులు పై దాటింది రిమాండ్ ఖైదీగా చంద్రబాబు జీవితం ఇక చంద్రబాబు కేసు విషయంలో ఏదైనా తేలాల్సింది అక్టోబర్ మూడున కోర్టులోనే దాని మీదనే కోటి ఆశలతో టీడీపీ ఉంది ఇక జైలులో చంద్రబాబు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ ఖాళీగా లేరు ఆయన గా అయినా మాజీ గా అయినా కూడా ఫుల్ బిజీగా ఆయన దినచర్య మొదలవుతుంది అర్ధరాత్రి దాకా రివ్యూస్ తోనో లేక టూర్లు సభలతోనో సాగుతుంది అలాంటి చంద్రబాబు ఫుల్ ఫ్రీగా ఏమీ కాకుండా జైలు నాలుగు గోడల మధ్యన ఉంటే ఎలా గడుపుతారన్నది ఆయనతో పాటు చంద్రబాబు గురించి తెలిసిన వారందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది అయితే చంద్రబాబు జైలు జీవితం చూస్తే ఉదయాన్నే ఆయన న్యూస్ పేపర్లను పూర్తిగా చదువుతారని అంటున్నారు అలాగే ఆయన టీవీలో కూడా రెగ్యులర్ న్యూస్ ఎక్కడ మిస్ కాకుండా చూస్తున్నారు అలా చంద్రబాబుకు ఏపీలో ఏం జరుగుతోంది దేశంలో ఏం జరుగుతోంది అన్నది పూర్తిగా అవగాహన ఉంది దాని ప్రకారమే ఆయన తనదైన వ్యూహాలను జైలు గోడల మధ్యనే రూపొందించుకుని మరి తనతో ములాఖతికి వస్తున్న పార్టీ నేతలకు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉంటారని వారి ద్వారా టీడీపీకి ఆయన నిర్దేశం చేస్తూ నడిపిస్తున్నారు అని అంటున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబుకు వేడి నేళ్ల స్నానాన్ని జైలు అధికారులు ఏర్పాటు చేశారు అదే విధంగా ఆయనకు ఇంటి నుంచి భోజనం సకాలంలో అదే విధంగా ఆయనకు అవసరమైన మందులు కూడా వస్తూ ఉంటాయి ఇక వైద్య సదుపాయం ఆయనకి ఎప్పుడు ఉంటుంది అంతేకాదు చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కూడా జైలు అధికారులు అందిస్తున్నారు మొత్తానికి చంద్రబాబు జైలు జీవితం మూడు వారాలు పూర్తి చేసుకుని నెల రోజుల వైపుగా పరుగులు తీస్తోంది మరి చంద్రబాబు కేసు ఏమవుతుంది ఆయన బయటకు ఎప్పుడు వస్తారు అంటే దాని గురించి అంతా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వైపు చూడాల్సిందే